राष्ट्र आर्थिक शाख मंत्री गारु हरीश्रा गारु मात्लाडिनटुवंटि मातलु ई पत्रिकल्लो रिपोर्ट चेयडं जरिगिंदि। आ वार्तलकु स्पंदिस्तू आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व सलहादारु वैएसआरसीपी पार्टी जनरल सेक्रेटरी अयिनटुवंटि సజ్జన రామకృష్ణ రెడ్డి గారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ గారు ఇవాల లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడారు మన రాష్ట్ర మంత్రి గారు హరీష్ రావు గారి పైన। ఈరోజు వాళ్ళ ఆంధ్రాలో పలు చోట్ల మాట్లాడిన మాటలను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం। నిన్న హరీష్ రావు గారు సిద్దిపేటలో మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి నిజం, వారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలే కాదు। నిన్నకొక టీచర్స్ యూనియన్ సదస్సులో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల కాలంలో తెలంగాణలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని, అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వారు ఇవ్వలేకపోయారు, వారు 66% మించి ఇవ్వలేకపోయారని, అదే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి షరతులకు తలొగ్గి రైతులకు సంబంధించి కరెంట్ మోటార్ల దగ్గర మీటర్లు బిగిస్తే అదనంగా నిదిలిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతులు విధిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలొగ్గి అక్కడ రైతులకు మీటర్లు పెట్టి 7000 కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ఇవ్వలేకపోయారని చెప్పి చెప్పారు। అది సమయం సందర్భం అక్కడనటువంటి అకేషన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేవని ఖండించదలుచుకుంటే వార్తలు, కానీ ఇవాల వారు మాట్లాడిన తీరు హరీష్ రావు గారు వారు ఇతర పత్రికా యజమాని డైరెక్షన్లో ఉన్నారా ఈ డైరెక్షన్లో ఉన్నారా అనేటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యలను ఇవాళ వారు మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజం, ఒక్క వర్డ్ కూడా తప్పలేదు। ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ పథకాలపైన తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన తెలంగాణ ప్రాజెక్టులపైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది। నిన్నగాక మనం విడిపోయినాం కదా, ఎందుకు అనవసరంగా కేసరి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం, ఈర్ష్యలు ఉండొచ్చు మా పైన, వీలైనంత వరకు పట్టించుకోకుంటే బాగుంటుందని చెప్పి దూరంగా ఉంటుంటే లేనిపోని వ్యాఖ్యలు। ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు కామెంట్ చేసిండు, వైఎస్ షర్మిల గారు తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని కేటీఆర్ గారిని ప్రతి ఒక్కరు కూడా నానా దుర్భాషలాడి మాట్లాడుతుంటే ఇదేం పద్ధతి అని చెప్పి అడిగితే ఆనాడు చెప్పారు వైఎస్ షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉంటాయి ఉన్నవి, వైఎస్ షర్మిల గారు పద్ధతిగానే మాట్లాడుతున్నారు, వారికి నైతిక మద్దతు ఉంటుంది అని చెప్పి మాట్లాడిన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, మరి ఆ మాటలో ఏమర్థం ఉందో, తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్నటువంటి పథకాలను వారు ఏ ఉద్దేశంగా ఎంత కుట్రపూరితంగా విషపూరితంగా వారు ఎవరి రూపంలో తెలంగాణ ప్రాంతంలో విషప్రచారం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, అవన్నీ మర్చిపోవద్దు। ఇవాళ రైతులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండు తెలంగాణ అసెంబ్లీలో మేము శ్రీకాకుళం విజిట్ చేసినప్పుడు స్వయంగా అక్కడ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ రైతులకు మోటార్ల దగ్గర మీటర్లు బిగించింది, క్షేత్రస్థాయిలో మేము పరిశీలన చేసినాం ఒక ఫంక్షన్కి ఒక ఈవెంట్కి అక్కడికి వచ్చినప్పుడు చూసినటువంటి విజువల్స్ వీడియోస్ అవన్నీ కూడా కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో మొన్న ప్రదర్శించింది వాస్తవం కదా, ఇంటలెక్చువల్స్ దాన్ని ఖండించింది వాస్తవం కదా, అది తెలంగాణ రైతులకు అది మంచిది కాదు, ఆంధ్ర ప్రాంతంలో పెట్టిండ్లు 7000 కోట్ల రూపాయలకు ఆశపడి అదే కేసీఆర్ గారు తిప్పికొట్టిండ్లు, తిప్పికొట్టి రైతులను కాపాడుకున్నాం, అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగులకి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం దేశం మొత్తంలో ఈ తెలంగాణ మాత్రమే, పక్క రాష్ట్రంలో ఇది జరగలేదు మాట్లాడినంత మాత్రం మీకెందుకు ఉలిక్కిపాటు, మీరు చేసిన దుష్ప్రచారాలు ఎన్ని, మీ 60000గా కోల్పోయినటువంటి నీళ్లను ఇవాళ మళ్లించుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తక్కువ సమయంలో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే లేనిపోని ఎలిగేషన్స్ ఎన్ని పెట్టారు, కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది కదా, బీజేపీ పార్టీ మీకు మద్దతు ఉంది కదా అని చెప్పి
మీరు ఎన్ని రకాల సమస్యలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు? మొన్నటికి మొన్న రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు పక్కకు పెట్టి బిల్లులో ఉన్నటువంటి బకాయిలను పక్కకు పెట్టి ఇవ్వకుండా ఇవాల కేంద్ర ప్రభుత్వం యొక్క మరి మోచేతి నీళ్లు దాగి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలను మీరు పాటిస్తూ తెలంగాణే మాకు బకాయి ఉన్నట్టు మీరు చెప్పుకోవడం మీరు ఫిర్యాదు చేయడం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే నిన్ననే కదా కోర్టు ముట్టకాయ వేసింది ఇది నిన్ననే కదా స్టే ఇచ్చింది హైకోర్టు గౌరవ హైకోర్టు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం విష ప్రచారం చేసేది మీరు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏది కావాలో ఏది చేసినో చెప్పుకునేటువంటి అంశంలో భాగంగా ఆ వేదిక అలాంటి వేదిక కాబట్టి ఆ వేదికలో అరిష్ట గారు మాట్లాడిన అన్ని వ్యాఖ్యలు సరైనవే కాబట్టి మీరు దురుద్దేశాలు పెట్టుకొని మీరు వైఎస్ రాజశేఖర్ గారు విసిరిన బాణమనవరు ఇక్కడ అక్కడ అన్నవరు ఇక్కడ అన్నవరు ఇవన్నీ మీకుంటే అంతర్గత ఎజెండాలు మీకుంటే విష ప్రచారం చెప్పేటువంటి కుట్రలు మీకుంటే ఇవన్నీ తప్ప తెలంగాణ వాదిగా ఉద్యమకారుడిగా హరీష్ రావు గారు వారు ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాల పట్ల కానీ లేదా మరొక విషయంలో కూడా ఎప్పుడు కూడా ఆయన తప్పుడు వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదు తర్వాత ఇవాళ ఉద్యోగుల పట్ల హరీష్ రావు గారు కించపరిచే విధంగా ప్రవర్తించారని చెప్పి ఇవాళ సజ్జల రామకృష్ణరెడ్డి గారు మాట్లాడాలని ముమ్మాటికి తప్పదు 100% తప్పు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఉద్యమం విషయం కక్కేటువంటి వాళ్ళు వారు ఎవరైనా ఏ స్థాయి వారైనా వారు ఏ పనిలో ఉన్నటువంటి వారైనా వారిని వ్యతిరేకించడం కానీ తర్వాత మా అందరితో మళ్ళీ కలిసి పనిచేసి ఇలా బ్రహ్మాండంగా ఇలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది మాకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారు చూపెట్టినటువంటి బాటలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నటువంటిది చూసి ఓర్వలేక మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కొత్త కొత్త వేషాలు కట్టుకొని తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తూ మీరు దుష్ప్రచారం కోరిగడతారు దాని వెనుక ఎవరున్నారు ఎక్కడిదాకా ప్రయాణం ఉంటుంది ఏంటిది అనేది అది చరిత్ర తప్పకుండా చూస్తాం మేము స్వయంగా చూసినాం శ్రీకాకుళంలో మీరు రైతులను వైఎస్ రాజశేఖర్ గారి పేరు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉచిత కరెంటు పేరు మీద మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను పూర్తిగా ఇవాళ అనగదొక్కి ఇలా ఆశయాలను పూర్తిగా అణిచేటువంటి వాళ్ళు ఎవరండి మీ ప్రభుత్వం కాదా వైఎస్ఆర్సిపి మీ పార్టీ విధానం కాదా ఇవాళ మీరు కరెంటు రైతులకు సంబంధించి మోటార్ల దగ్గర మీటర్లు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏమని కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి కోసం మాత్రమే రైతులకు మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాం అంటే ఇప్పుడు నాణ్యమైన కరెంటు రావట్లేదా నాణ్యమైన కరెంటు వస్తుందా లేదా తేలడానికి రైతుకు సంబంధించిన బావి దగ్గర బోర్ దగ్గర మీటర్ పెడితే తెలుస్తుందా అంత పరిజ్ఞానం కూడా అంత టెక్నాలజీ లేదా మీకు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేదా ఇది సరైన ప్రకటనేనా ఇది ఇది రైతులను మోసగించడం కాదా ఇది కరెక్ట్ కాదు మరెప్పుడు కూడా దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలకులు ఎవరైనా మీరు ఎవరైనా కానీ ఏ రాజకీయ పక్షాలైనా తెలంగాణ ప్రాంత నాయకుల జోలికి టీఆర్ఎస్ పార్టీ జోలికి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మరి హరీష్ రావు గారి జోలికి మరొకరి జోలికి అనవసరపు ప్రేలాపనలు అక్కరాని మాటలు మీరు ప్రెస్ కవరేజ్ కోసం ఏదో టీవీల ముందు మాట్లాడాలి కాబట్టి గొట్టాలు అవ్వడంగానే మీరు రెచ్చిపోయి మాట్లాడే మాటలు దయచేసి ఇంకోసారి మాట్లాడద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియ